రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఇవ్వాలనే పోలింగ్ ఉదయం ఉదయమైనంది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హైదరాబాద్ బరిలో ము తొంభై మూడు వరంగల్ పరి పరిధిలో డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు న్యూస్ పేపర్ సైజులో బ్యాలెట్ పేపర్ మొదటి ప్రాధాన్యత ఓటు కంపల్సరీ ఈ నెల పదిహేడున ఓట్ల లెక్కింపు జరగబోతుందంటూ ఒక వార్త నచ్చింది రాష్ట్రంలో ఇవాళ అంటే ఎనిమిది గంటలకి కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ ప్రారంభం అయిపోయింది రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల అధికారులు ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేశా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఉండడంతో బ్యాలెట్ పేపర్ న్యూస్ పేపర్ సైజులో ఉండనుంది హైదరాబాద్ రంగారెడ్డి నగర్ నియోజకవర్గాల్లో తొంభై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం స్థానానికి డెబ్బై ఒక్క మంది పోటీ పడుతున్నారు ఈ నెల పదిహేను ఓట్ల లెక్కింపు ఉంటుంది హైదరాబాద్ స్థానంలో ఇట్లా హైదరాబాద్ రంగారెడ్డి నగర్ నియోజకవర్గంలో ఐదు లక్షల ముప్పై ఒక వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా ఏడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక సో మొత్తానికి ఇవాళనే పోలింగ్ అంటూ ఒక ప్రత్యేక వార్తను చేశారు బ్యాలెట్ పేపర్ మాత్రం ఇక ఇంత సైజులో ఉంటుంది న్యూస్ పేపర్ సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఇట్లుంటే ఇక పటభద్రులారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే రోజు నేను గలమెత్తే రోజు ఏ ప్రతిపక్షం కనీసం కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీన్మార్ మల్లన్న మండలిలో ఉంటే రే పొద్దుగాల ప్రతిపక్ష పార్టీలు అంతో ఇంతో ఉనికిలో ఉంటాయి ఈసారి గనక పొరపాటు జరిగితే ఈ ప్రతిపక్షాలు కూడా నష్టపోతాయి